ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ పదిహేను నుండి మే పదిహేను నమస్తే జీ రమగారు ఏదైనా చెప్పండి సాగరంలో చాలా కదా ఈ మధ్యలో చెప్పలేదు పూర్వం ధర్మగుప్తుడు చంద్రప్రభాని భార్యాభర్తల నుండి వాళ్ళు మణికులు అంటే వ్యాపారస్తులు వణికులు వణిజ్ అంటే వణిజులు అంటే ఇదన్నమాట వ్యాపారస్తులు వాణిజ్యం మీద నుంచి వచ్చే వణిజులు వాణిజ్యం అని వింటాం కదా అదే వాణిజ్యుల్నే వాళ్ళు చేసేదే వాణిజ్యం ఓకే అయితే ఏమైంది చాలా కాలం పిల్లలు పుట్టల వాళ్ళకి ఎంత కాలమో అయితే ఒకసారి కొంతకాలానికి ఎప్పటికో ఎన్నో రకాల పూజలు వ్యవహారాలు అన్నీ చేసిన తర్వాత ఒక కుమార్తె పుట్టింది ఆ పిల్ల పురుట్లోనే మాట్లాడటం మొదలుపెట్టింది ఓయ్ పైగా అసలు ఎట్లా ఎంత వెలుగ్గా ఉందంటే పిల్ల అసలు ఆ పిల్ల పుట్టేసరికలా సా లోపల పురిటి గది ఎంత వెలుగుతో నిండిపోయిందిట పిల్ల మాట్లాడుతోంది మాట్లాడుతుంటే వాంత్రస్థానం కంగారు పడి కళ్ళుదిరి పడిపోయింది చెలకత్తలు పరిగెత్తుకుంటూ వచ్చారు పిల్ల ఏంటో మాట్లాడి మాటలు ఆ ఆవు కేవు మంటల్లా అది కేర్ కేర్ మంటల్లా విచిత్రంగా మాట్లాడుతోంది అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు తండ్రిని పిలిచారు మన తండ్రితో మాట్లాడుతాను పిలవమంది పిలుచుకుపోయారు పిలుచుకెళ్ళాక లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది పిల్ల అంతా వెలుగ్గా ఉంది పిల్ల బ్రైట్గా మెరిసిపోతుంది మహాద్భుత సౌందర్యవత అయిన సంటి పిల్ల అదేమో నోటి తెచ్చి మాట్లాడుతున్నాను అక్కడి నుంచి ఏమంది మరి నేను ఒక దేవతని నీ ఇంట్లో పుట్టాను నాకు వివాహం చేయకూడదు నన్ను నీ పిల్లగా పెంచుకో నా వ్రతం తీరాక నా దారిని నేను వెళ్తాను అప్పటిదాకా నీకు పుత్రికా సంతాన పిల్లలు లేరని బాధపడుతున్నావని మీ ఆవిడ గర్భాన్ని పడ్డా నేను అమ్మా నాన్న అని పిలుస్తాను కూతురుగా పెంచుకో వివాహాలు వివాహాలు ఆడపిల్లని చేయకూడదు అని చెప్పి చెప్పేసరికా నేను అలాగే అన్నాడు కట్టడి చేశాడు పిల్లకి అందరికీ చెప్పాడు ఈ విషయం బయటికి రానివ్వకూడదు అని ఆ మంత్రస్థానం పురుడు పోతున్న మంత్రస్థానం వాళ్ళు ఇంటోదే దాన్ని కూడా ఇంటోనే ఉంచుకున్నారు చలికత్తలకు ఖచ్చితంగా చెప్పాడు ఈ విషయం బయటికి రానివ్వద్దు పిల్ల మాట్లాడుతుందని అని పిల్ల మాట్లాడుతుంటే అది వింత కదా ఆ విచిత్రం సోమప్రభ అని పేరు పెట్టాడు చంద్రకాంతి లాంటి కాంతి కలిగి ఉంది ఆ పిల్ల పిల్ల చచ్చిపోయిందని ప్రచారం చేశారు బయట రహస్యంగా వాళ్ళ ఇంట్లో పిల్లని ఇంట్లోనే పెంచుకున్నారు ఇంట్లో పిల్లందంటే ఈ ధర్మగుతుని బోళ్ళంత ఆస్తిపరుడు ఎవరో చూడడానికి వస్తారు ముందు ముందేమో పిల్లని చుట్టానికి వస్తారు తర్వాత పలగిరింపులకు వస్తారు ఆ తర్వాత పెళ్లి సంబంధాలకు వస్తారు ఎనిమిదేళ్ళు వస్తే పెళ్లి చేసే రోజులు అక్కడి నుంచి పెరిగింది పిల్ల ఎవరికీ చెప్పలే ఆ పిల్ల ఇంటోనే ఆడుతూ పాడుతూ పెరిగేది కాస్త అంత అంత పెళ్ళయింది పెళ్ళయ్యాక వారా వీరీ తెలికత్తలే పెళ్ళి పెళ్ళి అని అనుకుంటుంటే పోట్లాడింది పెళ్ళి చేయడానికి వీల్లేదని చెప్పే కదా మీకు అది సరే ఏమైంది పిల్ల కాస్త పది పద్నాలుగేళ్ళు వచ్చేసినాయి ఇంట్లో తిరుగుతుంటే ఒకనాడు ఏమైంది ఆ రోడ్డు మీద వసంతోత్సవం జరిగింది ఆ ఊళ్ళో వసంతోత్సవం ప్రతి సంవత్సరం హోలీ లాంటిది వీళ్ళకి కాముని పున్నములు ఆ పున్నములు పున్నములు చేసేవాళ్ళు ఆ వసంతోత్సవానికి నృత్యకాయనాదులతోటి ఊరేగింపు వెళ్తుంది వీళ్ళ వీధుల నుంచి ఆ ఊరేగింపు చూడడానికి ఈ పిల్ల పోయి బాల్కనీలో నుంచింది బయట సౌదాగ్ర భాగంలో నుంచుంది ఈ వెళ్తున్న బళ్లల్లో ఒక ఎత్తైన బండి మీద గుహచంద్రుడు అనే ఇంకో వణిక్కుమారుడు నుంచునున్నాడు వాడు చూసి పరమాద్భుత సౌందర్యమైతే అయిన ఈ అమ్మాయికి పడిపోయాడు వాడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు చాలా దిగులుగా ఉన్నాడు అన్నం తింటలేదు సరిగా ఏమిటి అని ఆ రోజుల్లో ఈ మన్మధావస్థకి చాలా పెద్దపీట వేసేవాళ్ళు వయసు వచ్చిన పిల్లలు ఆఫ్గా ఉన్నారంటే ఎవరో అమ్మాయి కోసం అని తెలుసుకునేవాడు పాపం వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అందరినీ కనుక్కున్నాడు వాళ్ళ నాన్న ఏమిట్రా ఎవరిని చూసి ఆమోహపడవు పోని అదేదో వ్యవహారం చూద్దాం ఇట్లా ఆరోగ్యం పాడు చేసుకోవద్దన్నాడు అయితే నేను వెళ్తుండగా ఈ ధర్మగుప్తుడు గారి ఇంట్లో వాకెట్లో మేడం ఇదా ఒక పిల్లని చూశాను అన్నాడు పిల్లని చూశాను అనగానే ఒక పెళ్ళి ఉంది ఆ పెళ్ళి వాళ్ళ ఇంట్లో అంటే చెలికత్తె కాదు చక్కగా అలంకారం చేసుకుంది చాలా అందగతే ఆ పిల్లని నాకు తెచ్చి పెళ్లి చేయమన్నాడు ఈయన ఏం చేశాడు కబుర్ చేశాడు మా ఇంట్లో మాకు పిల్లలు లేరు అసలు మా పిల్లలే అన్న అడిగినా వాళ్ళు కబురు చేశారు వీళ్ళేమో మా పిల్లలు లేదన్నారు అన్న సర్కల్ హాస్పిటల్ లేని పిల్లని ఎలా చూస్తాడు మావాడు అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఈ గో గోచంద్రుడి వాళ్ళ నాన్న నా కుమారుడు ఒక పిల్లని చూశాడు వాళ్ళ ఇంట్లో మరి అతనేమో లేదంటున్నాడండి పిల్లడికి ఆరోగ్యం పాడైపోతుంది చాలా పెద్ద వ్యాపారం వ్యాపారం చూసుకునే పిల్లడు మరి ఆ పిల్లని మా వాడికి ఇప్పించవలసింది అని రాజుగారికి ఏంటంటే డబ్బులు అప్పిచ్చేవాళ్ళు వణిక్కులు ఆ రోజుల్లో రాజుకి పెట్టుబడి వ్యాపారస్తుల దగ్గరంచే వస్తుంది ఈయన కాదనుకోలేక ఈ ధర్మగుప్తుని కేకేసి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ ముందు చూపించు వీడికి చూస్తాడు అందరూ చెలికత్తలంతా వచ్చి నుంచున్నారు ఎవ్వరూ కాదు ఆయన భార్యను కూడా రప్పించాడు కాదు ఇంట్లో ఇంకా స్త్రీలు లేరా అంటే లేరన్నాడు నేను హండ్రెడ్ పర్సెంటు చూశానంటాడు పిల్లడు అక్కడి నుంచి ఆయన ఆ గుహచంద్రుడి తండ్రి చాలా నా పిల్లాడు చచ్చిపోయేలాగా ఉన్నాడు వాడు కోరుకున్న పిల్ల దక్కపోతే వాడు బతకడు ఈ మన్మథావస్థకి వాడికి ఏదైనా జ్వరం వచ్చేస్తే అనారోగ్యం వచ్చేస్తే నేను ఏమైపోవాలి ఒకగానొక్క ఏం కావాలంటే అది ఇస్తాను నా పిల్లాన్ని కాపాడు చుట్టుపక్కలంతా ఇతన్ని తిట్టారు ఏదో దా చేస్తున్నావు మీ ఇంట్లో ఉన్న పిల్లని చూపించకుండా చేస్తావా ఈయనకి చుట్టుపక్కల పరువు పోయేలాగా ఉంది బోల్డ్ వ్యాపారం చాలా కుటుంబాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి పనివాళ్ళు వీళ్ళందరికీ తిండి తిప్పలు కావాలా నిన్ను వేలేస్తామనేశారు వాళ్ళు ఇంకేం చేయలేక కూతుర్ని బతిమలాడాడమ్మా ఎటాగోటా పెళ్ళి పెళ్ళకి పెళ్ళి చేయాలి మరి తప్పదు మటుకు వచ్చేసింది వాళ్ళంతా అడుగుతున్నారు నువ్వు బయటికి రాకుండా ఉంటే సరిపోయేది నేనేం చేయను అన్నాడు అరే సకలు సమప్రభంది సరే కాపురం మాత్రం చేయను కావాలంటే పెళ్లి చేసుకుంటాం గారు ఏదైతే చేసుకుంటా కాపురం కుదరదు దానికి ఒప్పుకుంటే చేసుకోమని ముందు అసలు ఆ పిల్లని చూస్తే చాలంటున్నాడు వీడు కంటతో చూసినా చాలంటున్నాడు అక్కడి నుంచి ఈయన మెల్లిగా మా పిల్ల ఏదో వ్రతంలో ఉందండి అందుకని అది పెట్టినప్పటి నుంచి నేను ఎవరికి చూపించలేదు మరి పిల్ల కాపురానికి వడబడదు కావాలంటే మీ వాడిని పెళ్లి చేసుకోమనండి పెళ్ళని చూసుకుంటూ కాలక్షేపం చేయాలి అని చెప్పాడు చెప్పేశారు కదా సరే ఒప్పుకున్నారు ముందు పిల్లాడు బతకాలి కదా అదే ఒప్పుకుంటుంది ఆడపిల్ల కాపురం వద్దంటే ఇవాళ వద్దంటే రేపు వద్దంటుంది ఏమిటి ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు అలా అని భావించారు భావించిన తర్వాత ఏమైంది సరేనని తాంబూలాలు పుచ్చుకోటానికి వచ్చారు తాంబూలాలు పుచ్చుకున్నారు వివాహమైంది పిల్లని బయటించి నుంచి వాళ్ళ ఇంటికి దింపాక తండ్రిని అడిగింది అయ్యా తండ్రి నేను చెప్పిన సంగతి వీరికి చెప్పావా అని చెప్పానమ్మా చెప్పాను వాళ్ళు ఒప్పుకున్నారంటే అవిడే అంది వేలు చూపించింది మామగారికి ఆ వేలు చూసేసరికి భయం ఉన్నట్టుండి ఒక భయం వచ్చేసింది ఆయనకి నాతోటి వీడు ఏదైనా పిచ్చి వేషాలు వస్తే వాడిని చంపేస్తానన్న అర్థము ఈ వేల్లో ఆయన కనపడింది ఏమి అనలా మొహం బిగించి వేలు చూపించింది తర్జని చూపించింది అని రాస్తారు కథలో ఆ వేలుకి భయం వేసేసింది ఆయనకి నుంచి పిల్లకి జయ కొడుకు ఇది ఎవరితో మహామారిలాగా ఉంది నువ్వేమో దాన్ని చూసి మనసు పడ్డావు నువ్వు చచ్చిపోతావని నేను దానిచ్చి పెళ్లి చేశాము నువ్వు మాత్రం దాని జోలకెళ్ళకు వెళ్ళకు అది ఇంట్లో ఉంటుంది నీతో పాటు ఇంకోత నెవతనా చూసుకుందు కానీ దాన్ని ఏం చేయొద్దు దాని జోలకెళ్ళొద్దు వెళ్ళొద్దు ఏం చేయాలి మహామారిగా భావించాడు ఆయన ఆ వేలు చూపించిన లక్షణమే భయపెట్టేసింది అనమాట సరే ఇంకేం చేస్తాడు వీడు ఇవి చేయగలిగేది ఏమీ లేదు ఆవిడని చూస్తేనే అలాగే ఊపిరి వదులుతూ మెల్లిగా ఇంట్లో బ్రాహ్మణ భోజనాలు అవి చేసేవాడు బ్రాహ్మణకి భోజనం పెట్టేవాడు ఈ అమ్మాయి వచ్చి తాంబూలం ఇచ్చేది ఇలాగే జరిగేది కాపురం లేదు పాడు లేదు చచ్చినా వాడు అమ్మాయి జోలికి వెళ్ళేవాడు కాదు ఆవిడ తన గదిలో ఇంచి తాంబూలాలు ఇవ్వడానికి వచ్చేది అటు ఇటు తిరిగేది మడి పోయేది లోపలికి ఓకే అవి వచ్చిన కాసేపు ఆవిడికేసినట్టయితే చూస్తూ ఉండేవాడు తిప్పి అంతే కొట్టి చూపు తప్పిస్తే అతను అమ్మాయి జోలికే వెళ్ళాలి అయితే ఒకనాడేమైంది ఏమైంది బోల్డ్ అంతమంది బ్రాహ్మలు వచ్చారు ఆ వచ్చిన బ్రాహ్మణలో ఒక ముస్సల ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈ అమ్మాయి తాంబూలాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ జగదేక సుందర్లాగా ఉన్న సోమప్రభను చూసి ఇవ్ ఏమవుతుందైనా నీకు అని అడిగాడు నా నండి అన్నాడు అనేసరి సరే సాయంకాలం నేను ఇంకో పోటు ఉంటాను అయినా ఇక్కడ అని చెప్పాడు ఆవిడ లోపలికి వెళ్ళింది ఈయన కుర్రాని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు నిజం చెప్పు నిజంగా ఈ అమ్మాయి నీ భార్య అయినా అన్నాడు వివాహం అయితే చేసుకున్నానండి ఈమెతో నాకు సంబంధం లేదు మరి ఇలా ఇలా జరిగింది వాళ్ళ ఇంట్లో కనపడింది ఈ కథ అంతా చెప్పాడు నీ భార్య దగ్గర ఒక మహారహస్యం ఉంది అది నీకు చెప్పాలో అన్నాడు అని ఆయన ఏం చేశాడంటే ఒక మంత్రోపదేశం చేశాడు ఈ మంత్రం పునశ్చరణ చేస్తూ ఉండు నీ భార్య రహస్యాన్ని నీకు చెప్తానన్నాడు ఇవి మధ్యాహ్నం భోజనాలైనా మూడింటికి జరిగింది మూడింటి నుంచి పునశ్చరణ ప్రారంభించాడు రాత్రి చీకటి పడ్డాక ఈయన ఏం చేశాడు ఈ కుర్రాడితోటి ఆ మంత్రం పునశ్చరణ చేయించాడు కదా జపం ఆ జపాన్ని హోమం చేయించాడు హోమం చేయించేసరిక అగ్నిహోత్రుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు అగ్ని అని వస్తే ఏమంది ఏమన్నారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఈ బ్రాహ్మణుడు అన్నాడు అగ్నిహోత్రుడిని ఆరాధించు రేపు ఉదయం ఈయనకి భోజనం పెట్టు మనతో పాటే ఉంటాడని అగ్నిహోత్రుడిని ఇంట్లోనే ఉంచుకున్నారు అగ్ని మానవ రూపంలో వీళ్ళింట్లో ఉన్నాడు ఓకే మర్నాడు ఉదయం భోజనం చేశాడు అందరు బ్రాహ్మలతో పాటు తాంబూలం పుచ్చుకున్నాడు అక్కడే ఉన్నాడు చీకటి పడింది రాత్రి అయింది రాత్రి అవంగానే ఈయనన్నాడు మళ్ళీ అని మంత్రం మళ్ళీ పునశ్చరణ చేయి నీకు రహస్యం చెప్తానని అతను ఆ మంత్రం పునశ్చరణ చేసేసరికల్లా ఒక దాన్ని ఏమంటారంటే మోహక మంత్రం అనే ఒక మంత్రంతో తను ఆ అబ్బాయి ఇద్దరూ రెండు తుమ్మెదల్లాగా మారిపోయేలాగా చేశాడు ఆ ముసలి బ్రాహ్మడు అర్ధరాత్రి బాగా రాత్రి అయిపోయింది పదైతే ఆ రోజుల్లో అర్ధరాత్రి కిందే లెక్క పదింటికి ఎక్కడవక్కడ జనం అంతా సర్దుకున్నారు సోమప్రభ ఇంట్లో నుంచి బయలుదేరింది చీకటి మాటన ఆ అగ్ని ఇంట్లో ఉండటం వల్ల మానవ రూపంలో ఉన్నాడు కదా ఆమె తనని వెంబడిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోయింది నడుచుకుంటూ వెళ్తోంది ఆ వెనకాలే ఈ తుమ్మెదల రూపంలో ఉన్న ఈ బ్రాహ్మడు మన ఈ కుర్రాడు గుహచంద్రుడు ఇద్దరు వెళ్ళారు వెళ్తే ఇప్పుడు అలా వెళ్ళి ఒక పెద్ద శ్మశానంలోకి వెళ్ళింది అక్కడ ఒక పెద్ద వటవృక్షం దాని కింద పూలంతమంది శాకినీ ఢాకినీ ఉన్నాయి ఒక మహా సౌందర్యవతి ఒక ఆవిడ వీణ వాయించుకుంటుంది ఈవిడ పోయి ఆవిడ పక్కలో కూర్చుంది ఎట్లా ఉందంటే పైన చంద్రుడు కింద రెండు చందమామలు ఉన్నట్టున్నారు చూస్తూ ఉన్నాడు వీడు ఆ భ్రమర రూపంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అక్కా చెల్లి ఏమని మా ఇంటికి ఎవరో ఒక బ్రాహ్మడు వచ్చాడు మరి ఆయన అగ్నిహోత్రం లాగా ఉన్నాడు నాకు భయం వేసింది నా భర్తకి తెలిసిపోతుందేమో ఇంకా ఈ శాప అవసానం అయ్యేదాకా ఇంకా ఎంతకాలం ఈ కథ నడపాలో అని మాట్లాడుకున్నారు ఇద్దరు కలిసి ఏదో చక్కగా తాగారు తిన్నారు ఆవిడ ఇక్కడ ఇంట్లో ఏం తింటోందో ఎవ్వరికీ తెలియదు ఇక్కడ ఏం తిందో తాగదు ఓహో తిండంతా రాత్రిపూటే ఇక్కడే ఇక్కడే ఏదో తాగింది మళ్ళీ బయలుదేరింది నడుస్తుంటే ఆవిడని కాళ్ళు నేల మీద ఉన్నట్టు లేవు ఇంట్లోకి వచ్చేసింది వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ ముందే వచ్చేసారు మనుషులుగా మారిపోయారు ఏం చెప్పాడంటే నీ భార్య ఈవిడికి నేను బంధించాలి ఒక దేవతా స్త్రీ శాపవశాత్తు భూమి మీద పుట్టాలి మానవ సంగమం చేస్తే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని తనకి శాపవసానం తీరేదాకా ఆ ఇంట్లో ఉంది తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో ఉంటుంది దీన్ని కట్టేయాలి ఇది నీ భార్యగా ఉంచుకోవాలి అంటే దీనికి ఒకటే మార్గం ఉందని చెప్పాడు ఏం చేశాడు ఆ ఇంటి వాకిట్లో ఆ గుమ్మ గది గుమ్మానికి రక్షరేఖ ఒకటి కట్టేశాడు అగ్నిహోత్రుడి సహాయంతో ఇప్పుడు ఆవిడికి అంతకుముందు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ తెలిసిపోయేది బయట అగ్నిహోత్రుడు ఉండేసరికి ఇవిడికి ఏం తెలియటల్లా ఆవిడికి అర్థం కావట్లేదన్నమాట అక్కడి నుంచి ఏం చేశాడు మోహక మంత్రాన్ని ఒకదాన్ని ఇవిడికి ఉపదేశించి రేపొద్దున ఈ పని చేయమన్నాడు ఆ మోహక మంత్రం వల్ల ఈవిడికి కొంచెం మతిపోయింది స్ఫురణ లేదు నేను దేవతాస్త్రిని అనేది తగ్గిపోయిందనమాట మర్నాడు ఏం చేసింది ఏం చేశాడు ఈ కుర్రాడు చక్కగా అలంకారం చేసుకుని ఒక వారాంగా ఒక ఆవిడని పిలిపించుకుని హాల్లో కూర్చుని అమ్మాయితో సరసల్లాపాలు మొదలుపెట్టాడు ఈవిడ నిర్ఘాంతపోయింది ఏంటి వీడి ఉన్న భర్త వీడి దీని ఎవరితోటో మాట్లాడుతున్నాడు అని అప్పటిదాకా ఆవిడికి భావాలు లేవు అసలు మావన్న మానవ మనోభావాలు లేవు ఈ మోహక మంత్రం వల్ల బయట ఉన్న రక్ష వల్ల ఆవిడికి అలాంటి ఉద్దేశం కలిగింది ఏమిటి నువ్వు ఇవిడితోటి ఇట్లా ఉన్నావు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది మరి ఏం చేయను నువ్వు నా భార్యవి నువ్వు నన్ను దగ్గరికి రానివ్వవు ఎవరో ఒకళ్ళ దగ్గర రానిస్తారంటే ఓ సింతే కదా నేను ఎందుకు దగ్గర రాని ముందు ఆవిడ బయట పంపించేసి నువ్వు లోపలికి రా అని పిలిచావు పిలిచే సరికల్లా వారాంగనని పంపించేసి ఇతను ఆ రక్ష ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే అగ్నిహోత్రుడు మాయమైపోయాడు వీడు అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్నాడు కుర్రాడు లోపలికి తెల్లవారే తెల్లవారేసరికల్లా ఆవిడ తను వెళ్ళవలసిన దారి అన్నీ మర్చిపోయింది సోమప్రభకి జ్ఞాపకం లేదు ఇంకా పైగా ఎప్పుడైనా ఏ సమయంలోనో అక్కొచ్చి జ్ఞాపకం చేయడానికి వీలు లేకుండా ఆ గదికేమో రక్ష కట్టేశారు ఇక మర్చిపోయింది సాదా సీదాగా అతనితో కాపురం చేసుకుంటూ హాయిగా ఎవరికైనా భోజనం పెడితే తాంబూలం ఇస్తూ ఇంట్లో మామూలుగానే తిరుగుతోంది ఇక రాత్రి లేదు బయటికి వెళ్ళటం లేదు ఓహో వాళ్ళు తండ్రి వచ్చాడు తండ్రి వచ్చి తండ్రి ఆశ్చర్యపడి దీంట్ అమ్మాయి ఇలా ఉంది అని మామూలు మానవ లక్షణాలు వచ్చేసినాయి అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే మరి నేనేం చేయను వివాహం చేసుకున్నాను మా ఇంటికి వచ్చిన బ్రాహ్మడి సలహా చెప్పాడు ఈ పని చేశాను ఎప్పుడు ఆమెకి మరణం సంభవిస్తే అప్పుడే దేవతాస్త్రీ అవుతుంది అప్పటి వరకు ఇక మానవ లోకంలోనే ఉంటుంది అని చెప్పితే సరే తండ్రి సంతోషించాడు తర్వాత ఆవిడకి గర్భం ధరించింది పిల్లలు పుట్టారు ఎంత కాలానుకోగానే ఆవిడికి విముక్తి రాల దేవతా స్త్రీలు ఇలాగ అగ్నిహోత్రము వేదిక మంత్రాలు ఉండే చోట నివసిస్తారట కాపురం చేయకుండా ఉండేవాళ్ళని పూర్వ రోజుల్లో అలా చెప్పుకునేవాళ్ళు ఏదో దేవతాంశ ఇక్కడ తిరగడానికి వచ్చింది ఇక్కడ ఉండటానికి వచ్చింది ఎప్పటి సంగతి ఇది పాత కథల్లో కనపడుతుంది అనమాట ఏదో ఒక పిల్ల పుట్టంగానే మరణించి వెళ్ళిపోతారు అప్పటిదాకా భలే అద్భుతమైన వర్తన కలిగి ఉంటారు వాళ్ళని చూస్తే అనిపించేలాగా ఉంటారు కొంతమంది ఉండేవాళ్ళు అట్లా ఆ దేవతాంశాలు దేవతాంశతోటే వచ్చింది అమ్మాయి ఈ బ్రాహ్మడి వల్ల అది దొరికేసింది అనమాట దాంతో ఇక్కడే ఉండిపోయింది తర్వాత ఎంత కాలం తర్వాత ఆవిడికి విముక్తి లభించింది బావందరమ్మ గారు నమస్తే నమస్తే జి